వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి దగ్గర అర్ధరాత్రి హైడ్రామా. టెక్కలిలో నిన్న అర్ధరాత్రి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద ఉద్రిక్తత. దువ్వాడ ఇంటిలోకి ప్రవేశించేందుకు భార్య కూతురు ప్రయత్నం. విషయం తెలిసి భార్య కుమార్తెపైకి దూసుకెళ్లిన దువ్వాడ శ్రీనివాస్. దువ్వాడ శ్రీనివాస్ కొత్త ఇంటి దగ్గర వాణి హైందవి నిరసన తెలియజేస్తుండగా గ్రానైట్ రాయి తీసుకుని భార్య కూతురుపైకి దూసుకెళ్లిన దువ్వాడ. అడ్డుకుని దువ్వాడ శ్రీనివాస్ని కంట్రోల్ చేసిన పోలీసులు తమకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి కదలమంటూ బైఠాయించారు దువ్వాడ భార్య వాణి, కూతురు హైందవి. 30 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న వీరికి నేడు ఏమైంది? ఎందుకు ఈ కుటుంబ కలహాలు? చెట్టంత కూతుళ్లను పక్కన పెట్టుకుని దువ్వాడా నీకు ఇది తగునా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎంత వాడు అయినా కాంతదాసుడేనా అంటూ టెక్కలి వాసులు అంటున్నారు. వివరాల్లోకి వెళితే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కొత్త ఇంటి దగ్గర కుటుంబ వివాదం ముదిరిపాకాన పడింది. నిన్న అంతా కూడా హైడ్రామా జరిగింది. నిన్న రాత్రి తన భార్య దువ్వాడ వాణి, కుమార్తె హైందవి ఇద్దరు కూడా శ్రీనివాస్ని కలవడానికి వెళ్లారు. ఆ సమయంలో దువ్వాడ శ్రీనివాస్ లేకపోవడంతో గ్యాస్ కట్ల ద్వారా గేటును తొలగించి ఇంట్లోకి ప్రవేశించారు. అయితే అనుచరుల ద్వారా విషయం తెలుసుకున్న దువ్వాడ శ్రీనివాస్ హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. కోపంతో ఉన్న దువ్వాడ ఒక్కసారిగా భార్య వాణి, కుమార్తె హైందవిపై తీవ్ర ఆగ్రహంతో చిందులు వేశారు. భార్యని కూతుర్ని చంపేస్తా అంటూ తనని తాను కంట్రోల్ తప్పి ఆగ్రహంతో దువ్వాడ రెచ్చిపోయారు. ఆ కోపంలో దగ్గరలో ఉన్న గ్రానైట్ రాయిని తీసుకుని చంపుతా అంటూ వారిపై దూసుకుని వెళ్లారు దువ్వాడ శ్రీనివాస్. భార్య దువ్వాడ వాణి తరపున కుటుంబ సభ్యులు కూడా మేము ఏమి తక్కువ కాదు అన్నట్లు తగ్గేదేలే అంటూ ఒకరిని మించి ఒకరు రెచ్చిపోయారు. ఇంతలో పోలీసులు రంగంలో దూకి ఇరు వర్గాలను శాంతింపజేశారు. ఆల్రెడీ భార్య కూతురు మీద కంప్లైంట్ ఇచ్చాను, నోటీసులు ఇచ్చాను, వాళ్ళని పంపించేయండి అని రెచ్చిపోయారు దువ్వాడ. టెక్కలికి చెందిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, ఆమె ట్రాప్లో పడి మమ్మల్ని దూరం చేసి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయారని భార్య వాణి ఆరోపిస్తున్నారు. దువ్వాడ సహజీవనం చేస్తున్న ఆ మహిళ మంచిది కాదు అని అందరికీ తెలుసు. తనతో తిరగడం కరెక్ట్ కాదు, వద్దు అని కూతురు నచ్చ చెప్పినా మీ మీద ఒట్టివేసి చెబుతున్నాను, నేను ఏమీ తప్పు చేయడం లేదని సమర్థించుకున్నాడు దువ్వాడ శ్రీనివాస్. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దువ్వాడ శ్రీనివాస్ అక్రమ సంబంధం గురించి సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తామని కూతురు హైందవి, భార్య వాణి తరపున కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే దువ్వాడ వ్యవహరిస్తున్న తీరు కూడా టెక్కల ప్రాంతవాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తీరు కనిపిస్తున్నది. ముఖ్యంగా టెక్కలలో పరువు కలిగిన కుటుంబంగా ఉన్నాం, దువ్వాడ శ్రీనివాస్ ఇలాంటి వ్యవహారాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోమని భార్య దువ్వాడ వాణి తెలిపారు. తమ తండ్రి చేస్తున్న తప్పులకు సంబంధించి తమ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని, అందుకే తన తండ్రిని ప్రశ్నిస్తున్నానని కూతురు హైందవి తెలిపారు. తమకు న్యాయం జరిగేంత వరకు దువ్వాడ కొత్తగా నిర్మించుకున్న ఇంటి ముందే ఉండి పోరాటం చేస్తామని భార్య వాణి, కూతురు హైందవి బైఠాయించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.